ఇవాళ నేను మీ ముందరికి ఒక సంతూర్ ఫ్యామిలీని తీసుకొచ్చాండి. బేసిక్ గా ఫ్యామిలీలో అందరికి ఏజ్ వచ్చేసింది, కానీ ఆ ఒక్క వ్యక్తికి మాత్రం రాలేదు. నేను చాలా బాధపడుతున్నాను. కొత్త సంతూర్. హాయ్ అమ్మా. హాయ్ అంకుల్. ఎవరు మదర్ చెప్పండి? అంటే బిగ్ డాటర్ కూడా ఉంది. బిగ్ డాటర్ కూడా ఆల్రెడీ బేబీ కూడా పుట్టాడు మన డిసెంబర్ 10. ఇప్పుడు మీరు తాతయ్య? తాతయ్య. ఏంటయ్యా మరి, ఈయన పెళ్లి చూపులప్పటి నుంచి ఇంతేయంగ ఇప్పుడు అలాగే ఉన్నారండి ఆయన అయితే మాత్రం. బాధ అనిపించదా? చాలా బాధ. మరి ఏమన్నా చెయ్యొచ్చు కదా, ఇంత నెయ్యేసో లేకుంటే ఇంత. చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా అన్నయ్య. అన్నయ్య పేరు మార్చొచ్చు కదా, అట్లీస్ట్ చిన్న తీసేసి పెద్ద అన్నయ్య పెద్దరాయుడు అట్లాంటి విషయాలలో ఈయన ఇట్లా ముడిచిపోతుంటారా? చాలా నైట్ టైం టు టైం పడుకుని పోవాలి, పిల్లలు అన్నం తినేయాలి. సో రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను, మీకు తాతయ్య అయిపోయారు అండ్ మీకు మనవాడు కూడా వచ్చేసాడు కదా, ఆ రోజు ఏంటి మీ జోష్ గాల్లోకి వెళ్ళిపోయింది? గాల్లో కంటే ఆ రోజు మాకు పెద్దోళ్ళు చూస్తారు కదా పాపకి, గణపతి చూసి పాప పడుతుంది మళ్ళీ అని చెప్పారు. బాబు అని చెప్పాడు. ఇంకా అంతే, ఇంకా మాకు ఏం చేయాలి అర్థం లేదు. కళ్ళటి నీళ్ళు ఈవిడ వచ్చి నన్ను పట్టించుకోవడం. ఐ లవ్ యు అని చెప్పారా? ఒకసారి కూడా చెప్పలేదు. అది కూడా అడుగుదాం, అన్ని అడుగుదాం, చెప్పండి. అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు చెప్పలేదు, ఇది చెప్తున్నాను. ఐ లవ్ యు చెప్పారు. ఐ లవ్ యు టు చెప్పరా? తండ్రి కూతురు అనుబంధం అంటే చాలా ప్రీషియస్ థింగ్. అది అంటే అది ఒక తండ్రికి కూతురు ఉంటేనే ఆ బంధం తెలిసేది. అలాంటి నువ్వు అంటే మీరు మీ నాన్నతో బయటికి వెళ్ళినప్పుడు తప్పుగా అన్నారని చెప్పారు కదా ఇందాక, సో అట్లాంటి మాటలు వస్తే దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు? చాలా కోపంగా అనిపిస్తుంది. ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళ మీద చాలా కోపం వచ్చేస్తుంది ఫస్ట్. ఇద్దరు వెళ్ళినా తప్పుగా అనుకుంటున్నారు, పిల్లలతో ఇతను వెళ్ళినా తప్పుగా అనుకుంటున్నారు. ఈవెన్ నేను అన్ను వేరేగా అనుకుంటారు, నేను వాళ్ళు వెళ్తే వేరేగా అనుకుంటారు. వాళ్ళ రిలేషన్ అయితే తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా. అవును, అది కాకుండా అమ్మ కొడుకు అయ్యి హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక సంతూర్ ఫ్యామిలీని తీసుకొచ్చాండి. బేసిక్ గా ఫ్యామిలీలో అందరికి ఏజ్ వచ్చేసింది, కానీ ఆ ఒక్క వ్యక్తికి మాత్రం రాలేదు. నేను చాలా బాధపడుతున్నాను. ఇంతకీ వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా? సో మన ఈస్ట్ గోదావరిలో చాలా అద్భుతమైన ఫుడ్ తినుకుంటూ ఇంకా అండ్ ఎనర్జెటిక్ గా కనిపించే వ్యక్తి ఆయన. సో సంతూర్ డాడీగా మీ అందరికి ఎప్పటి నుంచో పరిచయం అండ్ ఈ ఇంటర్వ్యూలో స్పెషల్ గా ఆయన, ఆయన డాటర్ మరియు ఆయన వైఫ్ కూడా వచ్చారు. మరి వీళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఏంటి, ఎందుకు ఈయన ఇంత యంగ్గా ఉన్నారు అండ్ బేసిక్ వీళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు, ప్రతి ఒక్కటి కూడా ఈ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఈ సంతూర్ డాడీ ఫ్యామిలీకి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అమ్మా. హాయ్. హాయ్ అంకుల్. ఓకే ఓకే. హాయ్ అంకుల్. హాయ్. హాయ్. బాధపడుతున్నారు? ఏం బాధ, ఏం లేదు. ఎవ్వరు పిలకలేదు నేను, అలాగే అనుమానం పిలిచేసారు. అంతే అంటారు. ఓకే, సో బేసిక్ గా మీరు అందరికి తెలిసింది సంతూర్ డాడీగా, మీ అసలు పేరు ఏంటి? నా పేరు చిన్న. చిన్న? చిన్న అనేది అసలు పేరా? అసలు పేరే చిన్న, అందుకని చిన్నగా ఉండిపోయాను. చిన్న అంటే చిన్న ఉండిపోతారా? ఓకే, మా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు మదర్ ఎవరు, సంతూర్ మదరా లేకుంటే సంతూర్ డాటరా అని? సో ఎవరు మదర్ చెప్పండి? ఈవిడండి. ఓకే, మీ వైఫ్? మా వైఫ్. డాటర్, స్మాల్ డాటర్. స్మాల్ డాటర్ అంటే బిగ్ డాటర్ కూడా? బిగ్ డాటర్ ఉంది. బిగ్ డాటర్ కూడా ఆల్రెడీ బేబీ కూడా పుట్టాడు మన డిసెంబర్ 10. ఇప్పుడు మీరు తాతయ్య? తాతయ్య. ఏంటయ్యా ఇది, ప్రపంచంలో ఇంత చూస్తాం కానీ ఇంత పెద్ద ఇంత నేను ఎక్కడ చూడలేదు. ఓకే, సో అమ్మా మరి ఈయన పెళ్లి చూపులప్పటి నుంచి ఇంతేయంగ ఇప్పుడు అలాగే ఉన్నారండి ఆయన అయితే మాత్రం. ఎప్పుడు అట్లానే ఉంటారు? మనం మాత్రం పెరుగుతూనే ఉంటాం. బాధ అనిపించదా? చాలా బాధ. మరి ఏమన్నా చెయ్యొచ్చు కదా, ఇంత నెయ్యేసో లేకుంటే ఇంత ఫ్యాట్ ఫుడ్ పెట్టో అట్లా. అలా కూడా చేశాను. చేశారు? మరి ఎట్లా కరిగిస్తున్నాడు? ఎక్కువగా నెయ్యితో చికెన్ బిర్యానీ చేయడం. ఒకసారి నెయ్యితో చికెన్ బిర్యానీ ఎప్పుడు అలాగే చేస్తాను. ఇప్పుడు కూడా కాకపోతే ఎక్కువగా చికెన్ కూడా నెయ్యితోనే ఉండి ఆయన పెరగలేదు. పెరగడు ఏంటమ్మా ఇది, అసలు ఈ దారుణం ఏంటది?
ప్రపంచంలో చాలా విందలు ఉంటాయి కానీ ఇది పెద్ద వింద. మహేష్ బాబు కూడా సిద్ధారాన్ని చూసి ఓకే అనుకోవచ్చు, బట్ ఇక్కడ మహేష్ బాబు కూడా పెద్ద మనిషిలా ఉన్నాడు. ఓకే, సో మీకు ఎట్లుంటుంది, మీ డాడీ ఎక్కువగా ఉంటారు, చాలా మంది ఎక్కడ చూసినా సంతూర్ డాడీ సంతూర్ డాడీ అంటారు కదా, మరి మీరు మీ ఫీలింగ్ ఏంటి? నాకైతే నిజంగా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. ప్రౌడ్ ఫీలింగ్, ఓకే. మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ని నా పేరెంట్ ని చూసి కొంచెం ఎందుకో ప్రౌడ్ గా అనిపిస్తుంది. ఎవరిని చూసినా కూడా మీరు పేరెంట్ అయ్యాక చెప్పాలి ప్రౌడ్ అయ్యారో లేదో. అలాగే మా డాడీ బ్లడ్ ఏ కదా నాది కూడా, నేను ఇంకా ఉంటాను. అంత ముందే ప్లానింగ్ అంటే మమ్మీ ప్లేట్ కదా ఇద్దరిది. అమ్మ అప్పుడు డాడీ కి ఎందుకు వెళ్ళో? ఏమో డాడీ వస్తుంది అనుకుంటా. అమ్మ ఎవరి సైడ్? అమ్మ డాడీ సైడ్. డాడీ సైడే కదా, నేను మీ సైడ్ అయితే. ఓకే, సో మీ ప్రాపర్ ఎక్కడ సార్? మా ప్రాపర్ ఈస్ట్ గోదావరి ఎన్నాళ్ళు ఉండేది, ఇప్పుడు కాకినాడ డిస్టిక్ మారిపోయిందండి. ఓకే, పెద్దాపురం. పెద్దాపురం, పెద్దాపురం పెద్ద కావచ్చు కదా, పెద్దగా పెద్దాపురం చిన్న, పెద్దాపురం చిన్న చిన్న చిన్న. ఓకే, సో లైక్ అంటే మీరు ఎంత మంది మీ ఫాదర్ కి? మా ఫాదర్ కి మొత్తం నలుగురు అండి. నలుగురు? ఓకే. మీ నెంబర్? నా నెంబర్ 3. అదంటే ఇంకా గాడు తేడా చేసి ఉంటాడు మాత్రం, అంటే ఆయుష్ రేఖ అంత ఇచ్చాడు కానీ వయసు రేఖ కట్ చేస్తుంటాడు. ఓకే, మీ ఎడ్యుకేషన్ ఏంటి? నేను 10th క్లాస్ వరకు చదివాను. 10th వరకే? ఎందుకు సార్? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు బిజినెస్ చూసుకోవడం అలవాటు. ఓకే, ఏం చేస్తారు నాన్న? నాన్నగారు చికెన్ షాప్ అండి. చికెన్ షాప్? చికెన్ అండ్ మటన్. చికెన్ అండ్ మటన్? మటన్. సో ప్రోటీన్ బాడీ మొత్తం. ఓకే, అమ్ముతారా మీరే తింటారా? మేమే తింటాం, అమ్ముతాం కూడా. స్ట్రాంగ్ ఉన్నారు కదా. ఓకే, అయితే నాది 3rd క్లాస్ నుంచి కూడా నేను నాన్నగారికి తెల్లవారుజాము సాయం చేయడం, సండే సండే నేను చదువుకుంటూ కూడా నాన్నగారికి సాయం చేయడానికి వెళ్ళేవాడిని. ఓకే, ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే ఇంకా ఎండాకాలం సెలవులను కూడా షాప్కి తీసుకెళ్ళారు. మా ఫ్రెండ్స్ అందరూ అలా ఆడుకుంటే నాకు బాధ చేసింది, నాకు ఎండాకాలం సెలవులు కూడా నాకు సెలవులు దొరకట్లేదు, నాన్నగారు షాప్కి తీసుకుపోతున్నారని చెప్పి. అంటే మరి 10th తర్వాత చదువుకుంటే ఉండదు కదా. అవును, మరి మీరే చేశారు. అవును, అయితే ఇంకా నాకు వాళ్ళు చూసి బాధ వేసి వాళ్ళందరూ ఆడుకుంటున్నారు మా ఫ్రెండ్స్ అందరూనే. నాకైతే నేను షాప్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ మళ్ళీ సాయంకాలం వచ్చి ఇంకా వాళ్ళు చూసి కొద్ది ఫీల్ అయ్యేవాడిని. ఓకే, ఫీల్ అవుతారు కొద్దిగా, ఎందుకంటే నాకు కూడా అలాగే ఫ్రీగా ఆడుకోవాలని ఉంటుంది కదా ఆ వయసులో చిన్న. ఇంకా అలాగ కంటిన్యూ అయిపోవడం వల్ల ఏంటంటే నాకు ఇంకా బిజినెస్ మీదకి లాగేసింది. ఓకే, బట్ ఒక క్వశ్చన్ సార్, అంటే బేసిక్ గా 10th అయిపోయాక ఆడుకోలేదని ఫీల్ అయ్యారు, మరి చదువుకోలేదని ఎందుకు ఫీల్ కాలా? చదువు మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు లేదు? అది ఆన్సర్ కావాలి. చెప్పండి ఇప్పుడు. అదే అనుకోండి, చదువు అబ్బలేదు అనుకోండి. అబ్బలేదు అనుకోండి. అయితే ఇంకా నేను బిజినెస్లోకి వెళ్ళిపోయాను. అందులోకి వెళ్ళిన తర్వాత 2 ఇయర్స్కే ఈవిడ గారిని తీసుకొచ్చి నాకు అంటగట్టేశారు. నాకు 18గా అయిందండి. 18 ఇయర్స్. ఈవిడికి 14. అప్పుడు మీకు 14 ఇయర్స్. ఇదేం ట్రాజెడీ అండి, 18 ఇయర్స్ కి అమ్మాయిలకు చేస్తారు కానీ అబ్బాయికి చేశారు అంటే ఎక్కువ అల్లరి చేస్తాడనా? నేను అల్లరి చేయను అసలు. అంటే లైఫ్ లో మళ్ళీ ఫోకస్ పోతుందేమో అని తొందరగా పెళ్లి చేశారా? కొంచెం మా సైడ్ బే చేస్తారు. ఓకే, సో మరి మీరు ఎంత మంది ఇంట్లో? అన్నయ్య, చెల్లి, నేను మధ్యలో. నేను? మీరు మధ్యలో? ఈయన మధ్యలో, మీరు మధ్యలో, దంతకు దగ్గ బొంత అంతే. ఓకే, మరి మీకు అంత తొందరగా పెళ్లి చేస్తున్నప్పుడు మీకు భయం అనిపించలేదా? వద్దన్నానండి బాబు. గట్టిగా చెప్పండి. చాలా శుభ్రంగా తలంతా కొడుచుకొని అందరూ ఏడిపింటారు కదా నన్ను, నా ఫ్రెండ్స్ ఉంటారు కదా. 7th క్లాస్ అప్పుడు నేను. ఓకే, 7th క్లాస్. ఓ మై గాడ్. ఫిబ్రవరి 9 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
తమ్ముడు చించలేదా? నాకంటే మా చెల్లి ఉంది, లాస్ట్ చెల్లి, చెల్లికి అయిపోయిన తర్వాత చేసుకుంటాను నాకు ఇప్పుడు వద్దని చెప్పాను మ్యారేజ్. అయితే నీ చెల్లి కూడా నేను చూసుకుంటాను కానీ నువ్వు చేసుకో, నేను వాళ్ళ అమ్మకి మాట ఇచ్చేసాను. ఎట్లా మాట ఇచ్చారు? ఇష్టం కదండి. ఎప్పుడన్నా అనిపించేదా అరే అనవసరంగా తొందర చేసుకున్నానని? ఆప్షన్ లేదంటారు కొట్టేసుకుంటే వాళ్ళు ఇంకా కొట్టేసుకుంటారు. అంటే అప్పుడు మెచ్యూరిటీ లేదు కదా మా ఇద్దరికి కూడా,
ఇంకా ఏమైంది, ఇంకా అయ్యే గొడవడేసుకుంది ఇద్దరు. ఓకే, మరి పెళ్లి అప్పుడన్నా మాట్లాడుతున్నారా? పెళ్లి చూపులు నెల రోజులు సరిగ్గా మాట్లాడుకోలేదు. అసలు ఖర్చు పెట్టినావా? పొద్దుట మామూలుగా మాట్లాడుకుంటూ వాళ్ళము, నైట్ గొడవ పడేసుకున్నాం ఇద్దరు. పొద్దున మాట్లాడు, రాత్రి గొడవ. రాత్రి గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అతని నుంచే. అతని నుంచే? అంటే ఏంటి రీజన్? ఉత్తినే గొడవాడేసుకుంటూ వాళ్ళు ఇద్దరమే. ఉత్తిని ఎందుకు గొడవపక్కల నేను చెప్పిన మాట ఎందుకు వినలేదు? ఇంకదే గొడవ కింద ఉండేది. అంటే నేను నాతో పాటు భోజనం చేయమని వాడు, ఇవి నాతో పాటు భోజనం చేసేది కాదు. అంటే మీరు ఏ టైం కొత్తారో చెప్తే నాకు అవి నచ్చి కాదు. అంటే నా అంటే నేను చెప్పిన మాట ఆలకి చెప్పడం పెట్టే అది ఉంటది కదా కొద్దిగా, దాని వల్ల చిన్న చిన్న డిస్కషన్స్ వచ్చి ఇంకా తలుచుకుంటే నవ్వుకుంటాను. తెలియక చిన్నప్పుడు స్కూల్ అల్లరి చేస్తాం పిల్లతోనం అట్లా అనుకుంటాం. ఓకే, మరి మీరు స్టార్టింగ్ లో ఇంత గొడవలు పడుతున్నాయి కదా, మరి ఇంట్లో వల్ల పరిస్థితి ఏంటి? మీరు అంటే సరే మేడం కంటే 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పెళ్ళైంది, మీకు 18 ఇయర్స్. మరి మీ ఇంట్లో చెప్పారా పెళ్ళి అయ్యాక లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? అంటే ఒక వేరే ఇంటి నుంచి ఒక అమ్మాయి వస్తుంది కదా, అక్కడ పెరిగిన వాతావరణం వేరు, మీ ఇంటికి వచ్చినాక పెరగడం వేరు కదా. మరి ఏం చెప్పారు నాన్న అమ్మ? నాన్న అలా ఏం చెప్పలేదని మ్యారేజ్ చేసి వదిలేసారు అంతే మామ. అంటే మీ బతుకు మీరు బతకండి అని చెప్పి వదిలేసారు. అంటే ఇంకా అలా కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేయడం వల్ల ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకుని పెద్ద పాప పుట్టిన తర్వాత కూడా చిన్న చిన్నగా డిస్కషన్స్ అయ్యి మా ఇద్దరికి. అయ్యా మామూలుగా చిన్న చిన్న గొడవలు. అసలు సారీ అనేది ఎప్పటికీ చెప్పడం, ఇప్పటికే అంతే. ఒక్కసారి ఈ రోజు చెప్పిద్దాం, మూడు సార్లు చెప్పండి. అయితే ఈ పాప పుట్టిన తర్వాత గుండగారికి మొత్తం గొడవలు లేవు, మేము ఇప్పుడు వచ్చి దెబ్బలాడుకోవడం లేవు మా ఇద్దరికి, బాగా కాంప్రమైజ్ అయిపోయింది. వచ్చేసరికి సో చిన్నప్పటి నుంచి స్కూలింగ్ స్టార్ట్ అయి ఉంటది కదా, సో పేరెంట్స్ మీటింగ్ అంటే పేరెంట్స్ వస్తారు కదా, అప్పుడు పేరెంట్స్ అంటే గుర్తుపడతారా వీళ్ళిద్దరిని? అసలు అన్నయ్యనే అంటారు, చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా అన్నయ్య. పేరు మార్చొచ్చు కదా, అట్లీస్ట్ చిన్న తీసేసి పెద్ద అన్నయ్య. అందరూ కూడా అన్నయ్య అన్నయ్య అంటారు. అన్నయ్య కాదు మా డాడీ అని చెప్పినా కూడా అసలు ఎవరు నమ్మరు. చూపించేంత వరకు కూడా దగ్గర తీసుకెళ్లి డాడీ అని మాట్లాడితే అప్పుడు షాక్ అయిపోయి ఆ తర్వాత మీ డాడీ అని. సో అట్లాంటి విషయాలలో ఇట్లా ముడిచిపోతుంటారా? చాలా చాలా మా డాడీ మళ్ళీ మా అమ్మ దగ్గరికి వచ్చి నన్ను ఇలా అన్నారు తెలుసా, ఏమన్నారు అక్క చెప్పు, అమ్మ డాడీని ఇలాగ అన్నారు ఈ రోజు కాలేజ్ లో ఇలా అన్నారు అని చెప్తే మళ్ళీ నవ్విస్తుంటారు. ఓకే, మీ ఫీలింగ్ ఏంటి? జరిగింది. మరి మీ ఫ్రెండ్స్ అందరూ అన్నయ్య అన్నయ్య అంటుంటారు. ఓకే, మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు? నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్. డిగ్రీ? సో చిన్నప్పుడు అంటే అన్నయ్య, మరి డిగ్రీకి వెళ్ళాక ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. ఏమంటారు? కాలేజ్ కి డాడీ డ్రాప్ చేస్తారు. డాడీ డ్రాప్ చేస్తారు, అది మీకు మాత్రమే తెలుసు. అయితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి ఎవరు మీ అన్నయ్య మీ అన్నయ్య అని అన్నారు. కాదు మా డాడీ అని చెప్తే, కాదు మీ డాడీ కాదు మీ అన్నయ్య. మా సీనియర్స్ ఇప్పుడు కూడా అన్నయ్య అని అనుకుంటారు. అన్నయ్య అన్న పర్లేదమ్మా, వేరేలా కూడా అర్థం చేసుకుంటారు. అవునా? నాతో పార్క్ రావడానికి భయపడతారు. పార్క్ అని హాస్పిటల్ కూడా అది మైనస్ కూడా ఉంది ఆ విధంగా. ప్రెగ్నెన్సీ అమ్మాయి కదా మా అమ్మాయి, తీసుకెళ్ళి కంపల్సరీ రెండోసారి పాపం డ్రాప్ చేయవలసి వచ్చింది అనుకుంటారు కదా, అలాగే అలా చేద్దామనే నాకు ఫుల్గా నెయ్యి తీసి ఫుల్గా పెట్టి తయారు చేస్తే ఏమైంది అనుకుంటున్నారు, నాకు కొలెస్ట్రాల్ పెరిగిపోయినాయి లోపల. మరి నేను పెరగలేదు లోపల, కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఇందులో జాయింట్ పెయిన్స్ అయిపోయాయి, స్టార్ట్ అయిపోయింది. డాక్టర్ గారు ఏమన్నారు ఉండవలసిన దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయి మీకు, ఇది కానీ మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీకు హార్ట్ అటాక్ వచ్చేద్దని చెప్పాడు. అంత అలా పెరిగిపోయింది. పెరిగిపోతే ఇంకా అప్పటి నుంచి మళ్ళీ డైట్ కంటిన్యూ చేసాం. డైట్? మీ డైట్ ఏంటి సార్, ఏం పెడతారమ్మా అసలు? అంటే ఉదయం వేడి నీళ్ళు ఇస్తానండి, వేడి నీళ్ళు ఇచ్చిన తర్వాత మెంతుల పొడి చెక్క పొడి రెడీ చేసుకుంటాను, ఎప్పుడు డైలీ రెడీ చేస్తాను నేను. అవి చెరుకు స్పూను వేడి నీటిలో మరిగించిన నీటిలో వేసి తాగుతాను. నైట్ బెల్లం పసుపు వేసాను పాలు తాగుతాను. తిండి అయితే నేనే ఇంట్లో చేస్తాను. ఏం తింటారు? చికెన్, డైలీ చికెన్. డైలీ ఉండాలి మంగళవారం తప్ప. ప్రతిరోజు తింటారు, మంగళవారం ఒక రోజు పూజ ఉంది, పూజ వ్రతమైనా తింటాడు.
అంటే రోజుకి ఎన్ని పూట్లు తింటారు? ఒక పూటే తింటారు. ఒక పూటే? ఒక పూట. ఏ టైంకి అంటే నైట్? నైట్ తింటారు కదా ఉదయం 12. ఎంత పని ఉంటాయి నీకు, టైం టు టైం అన్ని ఇచ్చేయాలి. మధ్యాహ్నం 1 గంట 12 లోపు మధ్యలో తినేస్తారమ్మా. ఎక్కువ ఏం తినరు, కాకపోతే కొంచెం నాన్ వెజ్ ఉండాలి. చికెన్ ఎక్కువ తింటారు. చికెన్ ఎక్కువ ఉండాలి. ఓకే, మరి మీరే వండుకొని తినొచ్చు. ప్రతి ముద్దకి నాకు ముక్క ఉండాలి కంపల్సరీ. ప్రతి ముద్దకి అలాగే తినేస్తుంది లోపలికి. ఆ ముక్కలు అయిపోయినాయి అంటే ఇంక మళ్ళీ ఇంకా అన్నం వదిలేస్తాను. ఎంత అన్నం పెట్టు నువ్వు? సగం వదిలేస్తావు. సగం? ఓకే. అండ్ మీ గురించి చెప్పండి. మరి అంటే ఇప్పుడు చికెన్ షాప్ లో వర్క్ చేస్తుంటారు కదా? షాప్ మరి మీదే షాప్ అంటే మీదే కాబట్టి మీరే వర్క్ చేస్తారు కదా అక్కడంతా. సో మీ చికెన్ షాప్ లో మీరు ఓనర్ కాబట్టి అక్కడికి ఎవరైనా వస్తారు కదా కస్టమర్స్, వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ రియాక్షన్ అంటే దేని గురించి అండి? అంటే మిమ్మల్ని చూసి ఏమని పిలుస్తారు? అంకుల్ అంటారా? అన్నయ్య? వాళ్ళ అయితే ఎక్కువ అన్నయ్య అని అంటారు. ఇంత పిల్లడు కూడా వచ్చి అన్నయ్య నాకు తొందరగా కొట్టి మటన్ చికెన్ అని చెప్తుంటారు అన్నమాట వాళ్ళు కూడా. ఓకే, మానసికంగా బాగా ఆనందం ఉంటుంది. చాలా ఆనందం ఉంటుంది. పైకి చెప్పంగా చెప్పరు, మనుషులు పొంగిపోతుంటాం. ఓకే, మరి లైఫ్ అంతా ఇట్లానే ఉంటుందా? ఏదైనా కష్టాలు ఇబ్బందులు పడ్డారా? కష్టాలు అంటే పాప గురించే నేను అయితే నాకు ఈ పాప గురించి. ఓకే, పాపకి డెంగ్యూ వచ్చింది ఒకసారి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్త మాట అప్పటికి. డెంగ్యూ కొత్తగా వచ్చింది, దానికి మందులు లేవు బయట. ఓకే, మందులు లేకపోతే నేను కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్తాను. మాకు దూరం అయినా సరే వీళ్ళని కాకినాడ హాస్పిటల్కి చూపిస్తాను. చూపిస్తే ఆయన ఏమన్నాడంటే ఇది మా లోపల చూపిస్తే ఏమన్నారంటే మామూలుగా పొంగు అది ఇది అని చెప్పారు. అమ్మవారు అది ఇది అని చెప్పి నాకు ఆయన ఎంతకేం మందులు వాడినా తగ్గట్లేదు ఈ పాపకి. తగ్గకపోతే అప్పుడు నేను కాకినాడ తీసుకెళ్తే ఆయన చూసిన వెంటనే చెప్పేశారు ఇది డెంగ్యూ, ఇక్కడ ఎక్కడ మందులు లేవు, పేమెంట్ అయితే అయిపోద్ది మీకు 2 లక్షలు 3 లక్షలు అయిపోద్ది, కానీ మేము గ్యారంటీ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోండి అక్కడికి, అక్కడైతే మీకు మెడిసిన్ ఉంది మీకు యూజ్ చేస్తారు ఒక 10 డేస్లో అన్నారు. ఓకే, నేను అలాగే తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాను కాకినాడ. అలా అలాగే 10 డేస్లో మనకి రికవర్ చేసి ఇచ్చేశారు పాపను. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్, చాలా బాగుంది అక్కడైతే. అప్పుడైతే నేను చాలా ఫీల్ అయిపోయాను, మా సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను నేను. ఎందుకు సార్ ఈ పాప గురించి అంత పిచ్చి పాప అంటే? నేను అంటే చాలా ఇష్టం మాట ఈ పాపకి. బాబు పుడతాడు అనుకున్నాను రెండోది, కానీ బాబు అనుభూతిలో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఈ పాప. పుట్టిన తర్వాత నన్ను ఆ పిల్ల వైపు తిప్పిస్తుంది. అంటే లైఫ్ స్టైల్ లో కానీ ఏదైనా పేరెంట్స్ కొన్ని చెప్తుంటారు కదా ఇలా ఉండాలి అలా ఉండాలి అట్లా, ఏం చెప్పరు ఎందుకంటే ఆల్రెడీ పర్ఫెక్ట్ గానే ఉంటామని ఏం చెప్పరు. అన్ని మీరే చెప్పారు, నేను ఏం చెప్పాలి? ఇంకా తనే తీసుకెళ్తారమ్మా, ఇంకా అన్నిటికి తనే చూసుకుంటారు ఆ డాడీయే. ఓకే, ఏదైనా కావాల్సిన ఆన్లైన్ లో కొనిసుకుంటారు ఆ అక్క ఇద్దరు. ఆడపిల్లని ఎప్పుడు కూడా తక్కువగా చూడలేదు ఆయన, అది నాకు బాగా ఇష్టం. పెద్దమ్మాయికి పెళ్ళి అయింది కదమ్మా, మరి ఆ అమ్మాయి పెళ్లి చూపులప్పుడు ఏమన్నా వింత జరిగిందా? అట్లేం తెలిసింది, కొంచెం తెలుసుకున్నారు కదా ముందే వచ్చి చూసుకున్నారు. ఓకే, తెలిసింది. అండ్ ఇప్పుడు అల్లుడు ఎలా ఉంటారు మీతో? చాలా బాగుంటాడు ఆ అబ్బాయి అయితే. చాలా క్లోజ్ అండి. అల్లుడు అడిగాడా డౌట్? ఇంకా అడగలేదు. మిమ్మల్ని అడిగారా? చాలా బాగా ఫ్రెండ్లీ అబ్బాయి అయితే. పెళ్లిలో మాత్రం ఒక మేము అంటారు కదా అది పెళ్లి కూతురు తల్లిదండ్రులు రండి అని చెప్తారు కదా, అప్పుడు మేమిద్దరం వస్తున్నాం. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ షాక్, ఇలాగా ఎదర కూర్చున్న వాళ్ళందరూ ఇంకెలా ఏంటి ఈ తండ్రి అన్నట్టు ఎలా చూస్తే నాకు అల్మంగా చూడండి నాకు సిగ్గేసింది. అది ఎలాగా మేము బ్యాగ్ తో సామాన్ ఉంటాయి కదా, వస్తుంటే పెద్ద మనుషులు ఉన్నారు పెద్దగా ఉంటారు కదా ఊళ్ళో, పెద్దరు వాళ్ళ ఊర్లో పెద్దరు. ఓకే, మమ్మల్ని కేకేసి వింతగా చూసేవారు. మీరేనా అమ్మా? అంటే ప్రతి మనిషి లైఫ్ లో ఒక ప్రత్యేకత ఉంటుంది, మీ ఫ్యామిలీ లైఫ్ లో ఈయన ప్రత్యేకం అంతే కదా. సో రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను, మీకు తాతయ్య అయిపోయారు అండ్ మీకు మనవాడు కూడా వచ్చేసాడు కదా, ఆ రోజు ఏంటి మీ జోష్ గాల్లోకి వెళ్ళిపోయింది? గాల్లోకి అంటే ఆ రోజు మాకు పెద్దోళ్ళు చూస్తారు కదా పాపకి గణపతి చూసి పాప పడుతుంది మళ్ళీ అని చెప్పారు. ఓకే, పాప పుడుతుందని చెప్తే అది ఎట్లా బాబు నాకు మనోడు పుట్టాలని నేను ఎంతో దేవుడు మనోడు పుడితే నేను ఆడి విషయంలోనన్నా సరే నేను కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుదాం ఆడుతూ ఆడుకుందాం అనుకున్నాను పాప అంటున్నారని చెప్పేసి ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం పాప సర్లే అని చెప్పేసి, మేము ఫిక్స్ అయిపోయాం రెండోసారి పుడతారులే అని చెప్పేసి.
తీరా హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేస్తే లోపల ఏమన్నారు డాక్టర్ బయటకు వచ్చి బాబు పుట్టాడు అన్నారు. బాబు పుట్టాడు అన్నారు బాబు అని చెప్పారు. ఇంకా అంతే ఇంకా మాకు ఏం చేయాలి అర్థం లేదు. కళ్ళంటి నీళ్ళు ఈవిడ వచ్చి నన్ను పట్టించుకోవడం. నేనైతే అబ్బాయి పుడతాను అబ్బాయే పుడతాడు. ఎందుకంటే నేను ఎప్పుడు వెన్న రెడీ చేస్తాను ఇంట్లో మేడేసి అది ఎప్పుడు కూడా పాడైపోయి పాడేసేదాన్ని. నాకు శ్రీకృష్ణుడు పుడతాడో ఇంకా అనేసి నేను అనుకున్నాను. గట్టిగా పురాణాలు ఎక్కువ వింటాను. డైలీ సెల్ ఫోన్ లో పురాణాలు పెట్టి పక్కన పెట్టేసుకుంటాను. నా పనులన్నీ చేసుకుంటాను. మధ్యాహ్నం రీల్స్ చూస్తాను. మధ్యాహ్నం ఫ్రీ అయిపోతాను. మీ షార్ట్ వీడియోస్ అన్ని అలా చూస్తాను. మీ ఇంటర్వ్యూస్ చూస్తాను. రీల్స్ అన్ని చూస్తాను. కామెడీ అంటే చాలా ఇష్టం నాకు. ఉదయం అంతా ఆధ్యాత్మికం. నైట్ అయితే మధ్యాహ్నం రీల్స్. నైట్ టైం టు టైం పడుకుని పోవాలి. అందరం పిల్లలు అన్నం తినేయాలి. ఇప్పుడు ఇంకా నైన్ ఎంత ముందు అయితే 8 కల్లా. 8 కే 8 ఈ ప్రిన్సిపల్స్ ఏంటి? 12 తినడం ఏంటి? పొద్దున వేడి నీళ్ళు ఆ జ్యూస్ తాగడం ఏంటి? వచ్చి ముందు కూడా కోపమే. తప్పు ఇప్పుడు తీర్పు. నేను పూరి తింటున్నాను. తింటుంటే నేను ఆకలేసి పూరి తింటున్నాను. అప్పుడు సెంటిమెంట్ వస్తుంది అంతేనా? చెప్పండి. షర్ట్ పెట్టారమ్మ టీ షర్ట్ అక్కడ ఇప్పి పెట్టారు. పూరి ఎలా తింటుంటే నేను పూరి గ్లాస్ స్పీడ్గా తినేస్తున్నావు. చట్నీ ఒలిగితే పాడొద్దు కదా. నువ్వు నువ్వు రాంగ్ చెప్తున్నావు. అక్కడ ఏం చేసావు నువ్వు? పూరి కూర కన్నం పెట్టి ఎలా దులుపుతున్నావు? కింద ఏమో షర్ట్ ఉంది. షర్ట్ మీద పడితే షర్ట్ నేను ఎలా చేసుకోవాలి? ఇది మీ ఇంటర్వ్యూ గురించి తీసుకున్నాను స్పెషల్. అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, నేను షర్ట్ చూడలేదు. మామూలుగా స్పీడ్గా చెప్పనండి. చెప్పనండి అది మాత్రం జరగదు. అదే సెకండ్ ఇంటర్లోనే ఫస్ట్ ఎక్కువగా నా కోసం కొంచెం మా ఆవిడ మంచి జరగా చెప్తుంటే ఎన్ని సంవత్సరాలు కదా బాబు ఇది రాజా సినిమా అలాగైపోయింది. రెక్కలు వచ్చేసింది ఇక్కడ రెక్కలు వచ్చేసింది. నేనైతే నిజంగా అలాగే ఫీల్ అయినమ్మా. నిజంగా చెప్పాలి ఎప్పుడు మేము అంటే మనిషి మేము అలాగే ఉంటాం. అర్థమైందమ్మా. మీకోసం నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఎందుకు ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు? అంటే మీరు అన్ని కరెక్ట్ చేశారా? అన్ని కరెక్ట్ చేశాను కాబట్టి ఒక్క తప్పు కూడా చేయలేదా మీరు ఇంతవరకు? నా ఉద్దేశం చేయలేదని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం వేరు. మీరు చెప్పండి, ఒక డాక్టర్ గా అమ్మ ఉన్నారు నాన్న ఉన్నారు కదా, మరి ఎప్పుడు డాడీనే కరెక్టా? ఇద్దరు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కరెక్ట్ అంటే ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. మరి నాన్న ఎందుకు ఇంతవరకు అమ్మకు సారీ చెప్పారు? డాడీ చెప్పరు సారీ? ఎందుకు అంటే డాడీ చెప్పడు సారీ అడగండి మీరే. ఈగో అంటే నేను తన మీద 4 సంవత్సరాలు పెద్దోడిని. నేను ఎందుకు సారీ చెప్పాలి? 4 సంవత్సరాలు నీకు ఉండి పెట్టింది ఎవరు? 23 అందుకనే కదా పోషిస్తున్నాను. ఆవిడ చేసి పని బట్టి ఉంటుంది. ఆమె చేసే అంటే అందరు కరెక్ట్ ఉంటారు. ఉండాలి మరి చూడండి. అన్ని కరెక్ట్ గా చేయాలి, పర్ఫెక్ట్ గా ఉండాలంటాడు. రేపటి నుంచి బంద్ చేయండి. చికెన్ తెస్తాడమ్మా, మరి ముక్కు చిన్నది పెద్ద ఉంటది కదా, నేను అడుగుతానా? అంతే కదా, అంతే కదా, కట్ చేసుకుంటాం మనకు సరిపోయినట్టు. ఏం చెప్పి నేను అడుగుతానా? సరి పెట్టుకుంటాను. సరే సారీ అంటే చెప్పలేదు. అట్లీస్ట్ ఐ లవ్ యూ అని చెప్పారా? ఒకసారి కూడా చెప్పలేదు. అది కూడా అడుగుదాం, అన్ని అడుగుదాం. చెప్పండి. ఐ లవ్ యూ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అది గిఫ్ట్ ఇచ్చాను వాలంటైన్స్ డే. గిఫ్ట్ ఎవరు అడిగారు? మొన్న సంవత్సరం కాదు, ముందు సంవత్సరం టెడ్డీ బేర్. టెడ్డీ బేర్ మొన్న సంవత్సరం. ఎప్పుడు ఇచ్చారు టెడ్డీ బేర్? మొన్న కూతురు చెప్తాను ఐ లవ్ యూ. ఎందుకు చెప్పాలి ఐ లవ్ యూ? చెప్పండి. మొహమాటంగా ఉంటది. ఇప్పుడు చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పను. ఇప్పుడు ఇంకా మొహమాటం. చెప్పండి. అయితే రెండోది చెప్తానండి. చెప్పండి. ఐ లవ్ యూ అను. అదేంది? ఏదో మీ అమ్మాయి జడ్జ్ నేను కాదు.
రండి చేయి పట్టుకొని ఇట్లా చూసుకుంటా, నన్ను ఇంత బాగా చూసుకున్నందుకు ఐ లవ్ యూ సో మచ్. నన్ను ఎంత బాగా చూసుకోవడం? మరి మీరు చూసుకుంటున్నారు, ఎవరు చూసుకుంటారు? బాధ్యత అది, బాధ్యత వేరు, బంధం వేరు. మరి చెప్పండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఎవరికి చెప్తున్నారు? నాగా, ఆడియన్స్ గా, మీ అమ్మాయిగా, మీ వైఫ్ గా? మా ఆవిడికి. మరి ఫీల్ తో మీ అమ్మాయి జడ్జ్ నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నాకు కాదు, అక్కడ చెప్పాలి, అక్కడ కళ్ళల్లో కళ్ళు చూసి చెప్పాలి. నన్ను బాగా అర్థం చేసుకుంటావు. అంటే ఆర్టిఫిషియల్ గా ఉంటే నేను మళ్ళీ చెప్పిస్తాను. ఇంకా బాగానే చెప్తున్నాను కదా. నాకు తెలియదు, మీ డాటర్ చెప్తాను. నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు నువ్వు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు చెప్పలేదు, ఇది చెప్తున్నాను. ఐ లవ్ యూ చెప్పారు. ఐ లవ్ యూ టు చెప్పరా? ఇదేంటి, ఇష్టం అని తెలిసినప్పుడు మీకు ఇష్టం ఉందా లేదా బాగా చెప్పారు. చెప్పు. ఐ లవ్ యూ టు. ఓకే చెప్పండి. నిన్ను క్షమించాను ఈ రోజుతో. నేను అది అడగలేదు, మిమ్మల్ని అడగలేదు. ఓకే, సో పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, మనవాడు కూడా వచ్చేసాడు, సో తాతయ్య అమ్మమ్మ కూడా అయిపోయారు, మీరు కూడా యంగ్ అమ్మమ్మ అయిపోయారు కదా. సో మరి మరొక హస్బెండ్ గా ఈయనలో మార్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటి? అన్ని మంచి క్వాలిటీలే, కానీ కోపం ఎక్కువ అండి. అది ఒకటి ఓకే. కారం ఎక్కువ వేయండి. అమ్మో కారం ఎక్కువ వేస్తే పచ్చిమిరపకాయ, నేను కూర అంతా వండించి పచ్చిమిరపకాయ పాడేస్తాను. ఎంత ఇష్టమో మీకు, ఎన్ని విషయాలు చెప్తున్నారో మీ గురించి. ఓకే, మరి మీరు మీ అమ్మ నాన్న చూస్తే ఎట్లా ఫీల్ అవుతుంటారు? చాలా బాగా అనిపిస్తుంది నాకు, బాగా క్యూట్ గా అనిపిస్తారు ఇద్దరు కలిపి. క్యూట్ గా? ఓకే, దిష్టి తీసుకుంటారా? తీయను, మనసులో తీసుకుంటాను, బయటకి ఏం చెప్పను. ఓకే, అండ్ మీ బావ మీ నాన్న ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే ఎట్లా ఫీల్ అవుతారు? ఫాదర్ అండ్ సన్ లా ఉంటారు ఇద్దరు కలిపి. ఎవరు ఫాదర్? ఈయనే. అక్కడ అగ్రీడా? బావా కూడా చాలా బాగా ఉంటారు డాడీతో, చాలా బాగా కలిసిపోయాడు అందరితో. అండ్ చుట్టుపక్కల ఎట్లా ఫీల్ అవుతుంటారు? చుట్టుపక్కల కూడా అందరూ అంతే, ఇంకా ప్రతి ఒక్కరు కూడా బ్రదర్ అని అనుకుంటారు. ప్రతి ఎప్పుడు వెళ్ళినా అందరూ మీ బ్రదరా, 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 ఎక్కడైనా అదే అంటారు. దానికి నేను అందరికి ఆన్సర్ ఇవ్వలేకపోతాను. నేనైతే సరే ఒకదానికైతే ఆన్సర్ ఇవ్వాలి. సో బేసిక్ గా తండ్రి కూతురు అనుబంధం అంటే చాలా ప్రీషియస్ థింగ్, అది అంటే అది ఒక తండ్రికి కూతురు ఉంటేనే ఆ బంధం తెలిసేది. అలాంటి నువ్వు అంటే మీరు మీ నాన్నతో బయటికి వెళ్ళినప్పుడు తప్పుగా అన్నారని చెప్పారు కదా ఇందాక, సో అట్లాంటి మాటలు వస్తే దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు? చాలా కోపంగా అనిపిస్తుంది, ఎవరైతే మాట అన్నారో వాళ్ళ మీద చాలా కోపం వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రి వెళ్ళి పొడిచేయాలా? ఏమో అలాగే అనిపిస్తుంది నాకు. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడడం అలా అనిపిస్తుంది నాకు. అండ్ తర్వాత కొంచెం డాడీతో బయటికి వెళ్ళే బుద్ధి అయితే నిజంగా చెప్పాలంటే ముగ్గురుమే ఇతని వల్ల ముగ్గురుమే ముగ్గురు బాధపడుతున్నాం. ఇద్దరు వెళ్ళినా తప్పుగా అనుకుంటున్నారు, పిల్లలతో ఇతను వెళ్ళినా తప్పుగా అనుకుంటున్నారు. ఈవెన్ నేను అన్ను వేరేగా అనుకుంటారు, నేను వాళ్ళు వెళ్తే వేరేగా అనుకుంటారు. ఆ టైప్ మాట నిజమైన బంధం అని చెప్పినా. ఓకే, మరి మీ సంతూర్ ఫ్యామిలీకి మంచి బిరుదులు వస్తుంటాయి కదా బయట చూసే ఆడియన్స్ నుంచి. అంటే చాలా మంది ఈ మధ్య ఇన్స్టాలో చూస్తుంటారు, యూట్యూబ్ లో చూస్తుంటారు. సో అక్కడ నుంచి వచ్చే పాజిటివ్ కమెంట్స్ కి మీ రియాక్షన్ ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, మరి నెగటివ్ కమెంట్స్ కి బాధపడదు? మొన్న రీసెంట్ గా చేసాం ఇన్స్టాగ్రామ్ లో, మొఖాలకి ఆయింట్మెంట్ రాసేదని మేము చేసాం. చేస్తుంటే దానికి మీ అమ్మగారు బాగా చేశారని పెట్టారండి. అలా ఎందుకండి పెట్టడం? నాకు నిజంగా ఇలాంటి ఎక్కువ నన్ను అమ్మనే ఎక్కువ అంటారండి. అది తట్టుకోలేదు నేను ఇప్పటికీ. నాకు అది ఇంకేమన్నా పర్వాలేదు, మరి మాట్లాడి కొంచెం కించపరిచేటువంటి వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పలేనండి, ఇప్పుడు బాధగా ఉంటది. ఏం చెప్తా అంటే ఎవరి దగ్గర అయినా సరే ముందు మాట్లాడే ముందు అలా ఏంటో తెలుసుకొని ఎవరైనా సరే మాట్లాడాలండి ఎవరైనా. అంతేకాని వాళ్ళే ఒకళ్ళు అతని ఆవిడకి ఏమవుతారు, ఆవిడకి ఏమో తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదండి. ఎవరైనా సరే వాళ్ళనే కాదు, ఎవరైనా సరే వాళ్ళ రిలేషన్ అయితే తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా. అవును, అది కాకుండా అమ్మ కొడుకు అయ్యి చాలా అక్క తమ్ముడు కూడా రావచ్చు కదా, అక్క తమ్ముడు రావచ్చు, మేనగోడు అందరు రావచ్చు. బ్యాంక్ వెళ్తే మీ అమ్మని సంతకం పెట్టకుండా మూడు సార్లు అన్నాడు బ్యాంక్ మేనేజర్. మూడు సార్లు ఎంత బాధ అనిపిస్తుందో, ఇంటికి వెళ్ళాం భోజనం చేసి వచ్చాం, అప్పుడు కూడా అదే రిపీట్ చేశాడు అతను. అప్పుడు నేను
అదేంటండి చెప్పాలి కదా అండి అని ఎప్పుడు అనలేదు పాపం. రీల్స్ లోనే అండి అన్నాను, కొత్తగా ఉంది అండి అని. అబ్బాయి అంటాను, అబ్బాయి అబ్బాయి నువ్వు అని వింటాను. అబ్బాయి అనేసరికి ఏమంటే అన్న ముందు చెప్పాను, చెప్పాను నేను ఏమండి కట్టా ఏమో అన్న నిన్ను ఆ అబ్బాయిని పిలుస్తానని చెప్పాను. ఆయన అయితే నేను నా పేరు వరలక్ష్మి అను అను అని పిలుస్తారు. ఓకే సార్, మొత్తంగా ఒక సంతూర్ డాడీ అయిపోయి ఒక సంతూర్ ఫ్యామిలీని సృష్టించి మార్కెట్ లో ఒక క్రేజ్ తెచ్చుకున్నారు కదా, అందరూ సంతూర్ డాడీ సంతూర్ డాడీ అంటే ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు? చాలా హ్యాపీగానండి. మంచి ఉంది చెడు ఉంది కదా, అదే దాని గురించే కొద్దిగా బాధ అనిపిస్తుంది తప్పించి. మామూలుగా అయితే నేను పేరు ఉండేది కాదు, మామూలుగా చిన్న పైలి అని ఉండేది నా దానికి. అందరూ సంతూర్ డాడీ సంతూర్ డాడీ అంటే పేరు కూడా ఇంకా సంతూర్ డాడీ అని మార్చేసాను. ఇన్స్టాగ్రామ్ పేరు కూడా సంతూర్ డాడీ, యూట్యూబ్ ఛానల్ పేరు కూడా సంతూర్ డాడీ అని మార్చేసాం. అయితే ఇంకా అలాగా పిల్లలు అయితే మాత్రం నచ్చలేదు, అదొకటే కొద్ది బాధ. ఓకే పేరు అయితే బాగుంది, పేరు బాగుంది, అలాగ అర్థం చేసుకోవడం అలా మాట్లాడడం. నేను తినకన్నా చిన్నదాన్నైనా అందరికి తెలీదు. నేనేమనుకునేదానంటే ఇద్దరం నేను పెద్ద అని అనుకుంటున్నాడు, తిన మారిపోతాడేమో, నాలా నైస్ గా ఉండే అమ్మాయి కావాలనుకుంటాడేమో అని బెంగ పెట్టేసుకునేదాన్ని. చాలా బెంగ పెట్టేసుకుంటే నా విషయం. నమ్మకం ఇంకా తాత అయిపోయి ఇంకా ఎందుకు ఇప్పుడు లేదు, అసలు లేదు. ఇదివరకు కొంచెం అనుమానం ఉండేది కానీ ఇప్పుడు ఏం లేదు. మా పాప పెళ్ళి అయితే ఎప్పుడైతే కుదిరిందో అప్పటి నుంచి నేను ఇంకేతను పట్టించుకోవడం మానేశాను. ఇదివరకు ఫోన్ మాట్లాడినా ఎవరు ఏంటి మామూలుగా మాట్లాడినా నా అనుమానం నాకు ఉంటది కదా, భయం ఉంది నాకు. ఫోన్ వాడడం సరిగా రాదు కదా టెస్ట్. ఇప్పుడు వచ్చా, ఇప్పుడు నువ్వు నేర్పించావు లేదు అంటే ఫోన్ వాడడం నేర్పించారు అన్నమాట నాకు. ఓకే బట్ సార్ అంటే మీ వైఫ్ ఇంత డౌట్ పడుతున్నారు అంట, అంటే బేసిక్ గా మీ సిచ్యువేషన్ అట్లుంది కాబట్టి చిన్న డౌట్స్ అయితే వస్తున్నాయి కదా. సో అంటే నమ్మకమైన బంధంలో భార్య కొంచెం అట్లా డౌట్ పడినప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా మీరు ఎలా తీసుకుంటారు అవన్నీ? అంటే మనం చేయలేనప్పుడు అలాంటి ఆలోచన కరెక్ట్ గా అనిపిస్తుంది నాకైతే. ఓకే ఎప్పుడన్నా కూర్చోబెట్టి చెప్తారా? లేదండి చెప్పలేదు. మన క్యారెక్టర్ అది అయితే ఆవిడ అనుమానించినా పెద్ద ప్రాబ్లం ఉండదు మనకి. అనుమానం ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడితే క్లియర్ అయిపోతుంది కదా. నేను ఎప్పుడు అలాగే ట్రై చేయలేదు. ఎందుకు ఏమో అంటే అలా చేస్తారు కాదమ్మా అక్కడ. ఇప్పుడు అంటే మీ మనసులో ఆలోచన వచ్చినప్పుడు కూర్చోబెట్టుకొని లేదమ్మా నా నా ఆలోచన ఇది, నేను ఇట్లా లేదు అంటే మీరు నేను వదిలేస్తారు కదా. ఆయన ఏం చెప్పకుంటే మీరు ఫోన్ వస్తేనే ఎవరు చేశారు అంతే కదా, భయం వస్తుంది కదా కొంచెం. ఓకే మరి ఓవరాల్ గా మీ ఫ్యామిలీ గురించి మీరు ఏమని చెప్తారు? మా ఫ్యామిలీ అంటే ఈవిడ కొద్దిగా తెలివి తక్కువ, ఈవిడికి తెలివి తక్కువ తక్కువ కానీ మిమ్మల్ని బాగా చూసుకుంటా, బాగా చూసుకుంటది. ఈవిడ పుట్టిన పిల్లలు మాత్రం మంచి తెలివైనలు ఇద్దరు కూడా. పుట్టిన పిల్లలు తెలివైన, చాలా తెలివైన. అంటే మీ పోలికలు వచ్చాయి కదా. నా ఇచ్చింది కాబట్టి మీది కాదు. సరే మీ స్కిన్ టోన్ కి మీ పాప స్కిన్ టోన్ చూడండి, అమ్మ స్కిన్ టోన్ ఫేస్ ఫేస్ కూడా నాకు అదే కనిపిస్తుంది. ఫేస్ అది కానీ కూడా పెద్ద అమ్మాయి ఉంటుంది సేమ్ అలాగా. అబ్బా అన్ని చూడండి, అన్ని బుట్టలు వేసుకొని అంటే సక్సెస్ అయితే నాది కాదంటే మీది. ఉగాది పచ్చడి అన్ని ఉంటాయమ్మా, తీపి చేదు కారం అన్ని ఉంటాయి. ఓకే ఈయన కోపం ఎక్కువ అన్నారు కదా, ఈయన కోపంగా ఏదన్నా చేసింటారు కదా ఇంట్లో, ఆ సందర్భం చెప్తారా? ఈతం చేసినయా కోపం వచ్చినప్పుడు? అంటే మీరు కూడా చేసారా? నేనేం చేయలేము, పొరపడి ఉంటది అంతే. చేసిన కోపంలో చేసిన పిచ్చి పని ఏంటి? నన్ను ఇది కొట్టడానికి స్టాప్ అయినాయి కదా, అమ్మాయి పుట్టాక ఇంకేం చేయడం అంటే స్టూలు విసిరేయడం అని. ఇక్కడ బయటికి విసిరేస్తాను, నన్ను కొట్టలేరు కదా, ప్లేట్లు ఇసిరేయడమని ఆర్టీ చేస్తూ ఉంటారు. అదొక వీడియో ఉంటుంది కదా, ఇద్దరు అమ్మాయిలు ఉండి డాడీ ఇంట్లో జరిగి ఏదో నెగిటివ్ తీసేద్దామంటే బయట కూర్చోబెడతారు. అవునవును అట్లాంటి థాట్స్ అవి ముందు నుంచి అన్ని జరిగితే నవ్వుకుంటాం ఇప్పుడు, అయ్యో అలా చేసామే అనేసి. అంతే జీవితం ముందరికి వెళ్ళే కొద్దీ అన్ని మారుతుంది. మా లైఫ్ లో అయితే కష్టాలు ఏంటి ప్రతి ఏమి లేవమ్మా.
సరదా సరదాగా అన్ని అడ్జస్ట్ అవుతూ నవ్వుకుంటూ ఇతను మాత్రం చాలా బాధ్యత ఎక్కువ. చెప్పండి మా ఆయన, చెప్పండి మా ఆయన. అది అప్పుడు ఈయనకి ఓకే నేను పెద్దోన్న అయ్యాను. ఓకే, మరి మిమ్మల్ని ఇంతగా ఆదరించే మీ చుట్టుపక్కల ఉండొచ్చు, చాలా మంది చూస్తుంటారు, మీ ఫ్యామిలీని పొగిడే వాళ్ళు ఉంటారు, ఏదన్నా చిన్న చిన్న మాటలు అనే వాళ్ళు కూడా ఉంటారు, బట్ ఓవరాల్ గా మిమ్మల్ని లవ్ చేసే వాళ్ళకి యాజ్ ఎ పర్సన్ గా మీరేం చెప్తారు? నన్ను లవ్ చేసే వాళ్ళు అంటే నా తరపున లవ్ ఇన్ ద సెన్స్ అభిమానించే వాళ్ళు. చెప్పండి, మమ్మల్ని ఎంతగా అభిమానించి ఇంత స్టేజ్కి తీసుకొచ్చిన వాళ్ళందరికీ మాత్రం నేను చాలా కృతజ్ఞ, అదేంటంటారు ఎవరు చెప్పకండి, కృతజ్ఞుడై ఉంటాను. కృతజ్ఞుడై ఉంటాను, కృతజ్ఞుడై. మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి అయితే ఒకటే చెప్తున్నాను, పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి ఏం మాట్లాడినని. అంతేకాని నోటికి వచ్చినట్టు రాతలు అయ్యి మీరు రాసే ముందు ఒకసారి ఆలోచించండి, మేము ఎంత సఫర్ అవుతున్నాం ఆ విషయంలో. మేమేం చేయలేము కాదు, కాకపోతే మేము రిటర్న్ ఇవ్వగలం, మేము పెట్టగలం, కానీ అది మా ఇటు అంటారు దాన్ని. అందుకండి అందుకండి చెప్పు చెప్పదు చెప్పు చెప్పలేదంటారు, అది మా వ్యక్తిత్వం కాదండి. ఓకే, మీరేమంటారు? చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మమ్మల్ని అయితే, దానికైతే చాలా గర్వంగా ఉంది మాకైతే. రాలేను నేను, ఏదో పక్కకి వెళ్ళి నాకు సెల్ఫీ తీసుకుని వచ్చేస్తాను తప్ప వెళ్ళి కంపెనీ స్టేటస్ పెట్టుకోవడం కానీ నాకు ఫోటోలు పెట్టుకోవడం నచ్చదు. నాకు ఎక్కువగా దేవుడి ఫోటోలు, నాకు నచ్చిన పువ్వులు పెట్టుకుంటాను తప్ప ఎప్పుడైనా పెట్టుకోని పోతే నా ఫోటో పెట్టుకుంటాను, అయితే మా ఇద్దరిది పెడతాను, అయితే మా ఇద్దరిది పెడతాను. అంత ఎక్కువగా దేవుడి ఇక్కడ పెట్టుకుంటాను నేను ప్రొఫైల్ కూడా. అంత అదే కెమెరా అంటే నాకు భయం అనమాట. ఏం భయం లేదు, ఇంతసేపు మాట్లాడి మొన్న ఇళ్ళని మోసం చేశారు ఈ రీల్స్ చేయడానికి కారణం చెప్పాలి. చంద్రాడు ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్, అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మా చిన్న పాప తిన చేయాలి, నేను మా పాపలు ఇద్దరు వీడియో తీసి నేను షూట్ చేస్తాను, చేయను, కెమెరా ముందుకు రావడం నచ్చదు, నాకు అసలు ఇష్టం ఉండదు. అయితే మా పెద్ద పాప అన్నది డాడీకి నీకు బాగోదమ్మా, అమ్మకి మీకు బాగుంటదే, మీరు చేయండి అంటే ఈ పెడతారు యూట్యూబ్ లో కట్టాను అసలు నేను వద్దు, వాట్సాప్ స్టేటస్ లో గానీ యూట్యూబ్ లో గానీ పెట్టను అంటే చేస్తానన్నా. పెట్టేసి ఆ కామెంట్ వచ్చే చెప్పారు నాకు, అలా చేయించాలి. అలా చేయబట్టేప్పుడు ఇప్పుడు యాక్టింగ్ అంతా బయటపడింది మొత్తం ప్రతిదీ, మరి అదే కదా, మరి నన్ను తక్కువ చేస్తున్నారు కదా అందరూ, మరి అదే ఏం కాదమ్మా, అవన్నీ చిన్న చిన్న విషయాలు. అంటే మారిపోయింది, అంటే మీరు పెరిగినప్పుడు ఉన్న వాతావరణం వేరు, ఇప్పుడు చూస్తున్నది వేరు. ఓకే, సో మొత్తానికి అయితే ఒక సంతోర్ ఫ్యామిలీని కలిసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మా ఆడియన్స్ కూడా మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు, ముఖ్యంగా మీరు రావడం మాకు చాలా సంతోషం. ఎక్కడికి వెళ్ళినా కూతుర్ని తీసుకెళ్తారు తప్ప మిమ్మల్ని లేదు. బట్ ఈ ఇంటర్వ్యూలో స్పెషల్ గా మీకు ప్రపోజ్ చేసిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. సో మీరు సాటిస్ఫై ఆ కదా? ఓకే, ఆ మూడు సార్లు అయితే చెప్పించలేకపోయాను, టైం వచ్చినప్పుడు చెప్తారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత దూరం వచ్చి మీ టైం అండ్ మీ గురించి చాలా విషయాలు చెప్పినందుకు కూడా. సో చూస్తున్నారు కదండి, సంతూర్ డాడీగా మనందరికి పరిచయం అయ్యారు, ఆయన ఫ్యామిలీని కూడా మనకి ఇవాళ పరిచయం చేశారు కదా. మరి ఈ ఇంటర్వ్యూలో ఆయన గురించి తెలియని అనేక విషయాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ చాలా నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.